రైతుల ద్రోహి మన రేవంత్ రెడ్డి అమెరికాకు భిక్ష మాడుకుంటానికి పోయి ఎలక్షన్ల ముందు భిక్ష మాడుకుంటానికి పోయి అమెరికాలో ఆడ పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అది ఏమనుకుంటున్నాడో ఏమో కాంగ్రెస్ పిసిసి గాంగనే ఒక పెద్ద నాయకుడు అయిపోయినా అప్పుడే సీఎం అయిపోయినా అప్పుడే అది అయిపోయినా అని వాడు ఒక బట్టబాజిగాడు వాడు బ్లాక్ మెయిలర్ వాడు దరిద్రుడు ఎంత పెద్ద మాట అన్నాడు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతా అది అది పోయి అమెరికాలో పోయి అంటే ఆడు అమెరికా ఎందుకు పోయినావు నువ్వు బిచ్చమడుకు ఎలక్షన్ల ముందు బిచ్చమడుకుంటేది పోయినావు పైసలు కలెక్షన్ చేసుకుంటేది పోయినావు మరి పని ఏంటి రోజు పైసలు కలెక్షన్ చేయాలి మరికి మాట్లాడే పద్ధతి కూడా లేదు వాడో రైతు బిడ్డని అవాడు ఒక వాడో రెడ్డి అవాడు వాడో దొంగ వారికి మాట్లాడనికే రాదు సీఎం కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల సంది కళ్ళల్లో ఒత్తులేసుకొని రైతుల కోసం కాళేశ్వర మసుడి ప్రాజెక్ట్ కట్టి సాగునీరు ఇచ్చుకుంటా తాగునీరు ఇచ్చుకుంటా 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ప్రపంచ భారతదేశంలోనే ఎక్కడన్నా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట వండిందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో పట్టింది మన రైతులు పండించారు మన కేసీఆర్ గారు వాళ్ళకి సహకారం అందిస్తే పండించారు వీళ్ళ ముఖాలకు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే వాళ్ళకి కరెంట్ ఇచ్చిరా ఏదైనా నీళ్ళు ఇచ్చిరా వాళ్ళు సాగునీరు ఇచ్చిరా ఏదైనా ఫెర్టిలైజర్ మందులు ఇచ్చిరా ఏది ఇయ్యలే దరిద్రులు కాంగ్రెస్లు దేశమంతా కూడా దివాలు తీసింది రైతుల కోసం మాట్లాడతాడా తప్పకుండా ఆయన రాజీనామా చేయాలి ఆయన పదవికి రాజీనామా చేయాలి ఎంపీకి రాజీనామా చేయాలి ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము 13 నెలలు రైతులు స్ట్రైక్ చేస్తే ధర్నా చేస్తే ఒక్కనాడు కూడా పనికిరాని పిసిసి దరిద్రం పిసిసి దివాలు తీసిన పార్టీకి పిసిసి కానీ ఈ దొంగ ఒక్కనాడు కూడా మాట్లాడలేదు బీజేపీ అంతే అయిపోయింది కాంగ్రెస్ అంతే అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం హోదాలు దివాలు తీసింది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దివాలు తీయబోతుంది ఇద్దరు కూడా రైతుల ద్రోహిలే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవ్వరు 70 సంవత్సరాలు పరిపాలించారు కేంద్రంలో కానీ ఎవ్వరు కూడా రైతులకు న్యాయం చేయలేదు చిన్న రాష్ట్రమైనా సపరేట్ రాష్ట్రమైనాక రైతుల కోసం సకాలంలో ఎరువులు కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు వాళ్ళు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే వాళ్ళు ఎప్పుడు గిట్టు నీళ్లు రాకపోవు కరెంట్ ఉండకపోవు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర వాళ్ళు పోయి అమెరికా పోయి మీటింగ్ పెట్టి పేద తోపుగాడ ఈ తోపుగాడు పోయి ఆడ మాట్లాడుతున్నాడు కానీ దేశమంతా కూడా ఇలా ఆనే వాళ్ళ సర్కార్ కిసాన్ కా సర్కార్ అని మా సీఎం కేసీఆర్ గారు నిదానం ఎత్తుకొని దేశమంతా తిరుగుతున్నాడు దేశమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలంటున్నారు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు కూడా ఆయనకి ఇంకా సిగ్గు లేకుండా మద్దతు పలుకుతున్నారు మా ఓడు అట్లని లేదు మా ఓడు ఇట్లన్నాడు 3 గంటల ఎకరాలకు 3 ఎకరాలకు ఏది ఏమైనా కరెంట్ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది మన సీఎం కేసీఆర్ వాళ్ళు ఇయ్యారు వాళ్ళు ద్రోహం చేసేవాళ్ళు ఇదివరకే మోసం చేసిరు రైతులను మోసం చేసిరు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఇప్పుడు నడిచేది ఉండేది హట్టి కొట్టేది కూడా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఒక్కడే రైతులను ఆదుకున్నాడు దేశమంతా కూడా కిసాన్ సర్కార్ తెస్తాడు తప్పకుండా భారతదేశంలో నీళ్లున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇయ్యలే కరెంటు లేదు కానీ కరెంటు కూడా ఉత్పత్తి చేసి వీళ్ళు చేయలేకపోయారు రైతులకు వీళ్ళు రైతులకు ద్రోహం చేసిండ్రు రైతులకు మోసం చేసిండ్రు చిన్న రాష్ట్రమైన ఇంత పెద్ద దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మన తెలంగాణ ఎదిగిందంటే ఎట్లా ఎదిగింది అది కరెంట్ ఇచ్చేపట్టికే నీళ్ళు ఇచ్చేపట్టికే అన్ని సహకరించేపట్టికే మన కేసీఆర్ గారు తెలివితోటి చేసిండు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కబర్దార్ రేవంత్ రైతుల కోసం మాట్లాడినావు నీకు పుట్ట గతులు ఉన్నాయి ఆ పీసీసీ కాదు వాళ్ళు ఇప్పుడు ఓ ఆపు చూసి ఉప్పు ఉప్పు అంటుకుంటారు మేము ఎలగొట్టే క్యాండిడేట్లను తీసుకుపోయి వాళ్ళు రిజెక్ట్ చేసిన క్యాండిడేట్లను తీసుకుపోయి వాళ్ళు పెద్దగా సభలు పెట్టుకొని ఉత్సాహపడుతున్నారు ఇక మేము వస్తే మీ మేము ఉడితే వీడు ముద్ద అన్నట్టున్నది ఈడ ముద్ద అన్నట్టున్నది వాళ్ళకు అరే ఈడ పనిచేయండి ఈడ తమ్ము చూపిర్రి మేము చూపిస్తాం ఛాలెంజ్ సలెక్ ఈడ మాతో గెలిపి చూపిర్రి ఆడ బీఆర్ఎస్ లేదు ఈడ బీఆర్ఎస్ ఉన్నది ఆడ బీజేపీ ఉన్నది అందుకే ఓడిపోయింది ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది హ్యాట్రిక్ గ్యారంటీగా కొడతాం ఇక్కడ దమ్ము చూపిరి మీరు తడాక చూపిరి మీరు ఏం చేస్తారో చూపు 103 సీట్లు గ్యారంటీ గెలుస్తాం మీకు అసలు క్యాండిడేట్ ఒక 10 పేర్లు చెప్పు ఈ 10 నియోజకవర్గాలలో గెలుస్తారని 10 పేర్లు చెప్పు
పది పేర్లు కూడా చెప్పలేరు మీరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు, మీకు డిపాజిట్లు కూడా రావు ఈసారి. ఇప్పుడుందా ఆరు సీట్లు కూడా ఆయనతో గోయిందా గోయిందా. పిసిసి రేవంత్ రెడ్డి అనేది కూడా ఒక దరిద్రుడే, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసింది అందరికీ. టీడీపీలో తెలుగుదేశంలో పోయిండు, దాన్ని సత్యనారాయణ చేసుకోండి. కాంగ్రెస్ లో వచ్చిండు, అది కూడా సత్యనారాయణ చేసుకోండి. ఏం మాట్లాడుతాడో అర్థమే కాదు పాపం. అది 130 ఏళ్ళ చరిత్ర గల ఒక దొంగకు పిసిసి ఇస్తారా, ఒక దరిద్రునికి పిసిసి ఇస్తారా? ఇంత దరిద్రం ఎవరికి దిక్కులేడు. ఏం చేస్తారు దివాళ తీసినప్పుడు? ఏం చేస్తారు? ఎవడో ఉన్నా నడిపించాలి. వీడేమో వాగ్దానం ఇస్తారా, పైసలు లూటు చేసి నడిపిస్తారు. కాబట్టి ఖబర్దార్, మా కిసాన్ల కోసం, మా రైతుల కోసం ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళ నాలుకే జీర్తం. తెలంగాణ గ్రామీణ ఉన్నాయి, మా రైతులంతా కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నారు. వీళ్ళని తరిమి తరిమి కొడతారు ఊర్లలో పోతే. జై తెలంగాణ, జై కేసీఆర్.